మూర్ఖుడు మాట్లాడుతున్నారు. ఫాల్తు 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 రాజకీయాలు అది చూసిన ఇప్పుడే చెప్తున్నారు, మనోజ్ చెప్తున్నారు ఇప్పుడే. నేను పేపర్ లీక్ చేసినట మీ అయ్య, నువ్వు, మీ అవ్వ. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు రెండు విషయాల్లో ప్రమాణం చేయి. నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికి చురికి చూడతారు బిడ్డ అనేది ప్రభుత్వం ఉందనుకుంటున్నావు. యూజ్లెస్ ఫెలో, ఏం మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడతావు నువ్వు. పిచ్చి బాబులు కొడతారు రోడ్ల మీద, రాళ్ళతో కొడతారు ప్రజలు. సిగ్గు లేదు మూర్ఖుడు, నీ చెబితే నీ అయ్యా రెస్ట్ తీసుకుంటాడు ఇవాళ. నీ అహంకారం చెబితే రెస్ట్ తీసుకుంటాడు. నీ భాష, నీ వేషాధారాలు చూసి, నీ వ్యవహారాలు చూసి, నీ క్యారెక్టర్ చిత్తూ నీ బతికేది అడుగుతున్నారు. ఇదో బతుక నీది, పోయి బాగదు నీ లేని బాగదు. నువ్వు మనిషివి, ఇదో మనిషి పుట్టుక అనేది. చూడండి సమాజం చేస్తున్నా, నువ్వు చూడ మీ అయ్యా నమ్మని చెప్పు. మీ అయ్యా దేవుని భక్తుడు కదా, మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా. చలో గుండెగా చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి, ఏ టెంపుల్ కడతారో రండి. నేను డ్రగ్స్ తీసుకోవు, నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి, దాంతో పాటు నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు. చలో నీకు సెల్యూట్ కొడతా నేను. నువ్వు డ్రగ్స్ తీసుకోడు, నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు, బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులందరూ కూడా గుండె మీద చేసుకుని ఏ గుడికి వస్తారో గుడికి రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. నేను సిద్ధం, ఈ చర్చకు సిద్ధమా, ఈ సభకు సిద్ధమా? లేకుంటే నీ బతికే చి బిచ్చ బతుకునేది బతుకునేది. నువ్వు మనిషివి, నీ పుట్టుకనేది మనిషి పుట్టుకనేది. నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు తెలు అని నీ చీకటి బతి తెలు అనాకి నీ చీకటి బతికేందావు. నువ్వు రేవంత్ రెడ్డి కొని అరే నీ నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి అని జైలు పంపితే, జైలు పోతే మేము హైదరాబాద్ తో నీ ఫామ్ హౌస్ మొత్తం గుడగొడతా వచ్చాం మేమనుకుంటే, మరి ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కూడగొట్లే? నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కరి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు కూడగొట్లే? డ్రగ్స్ తీసుకునే నీ కేసు, డ్రగ్స్ కేసు ఏమైంది? మీ దోస్తున్నారు కదా, డ్రగ్స్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మీ అయ్య పేరు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లా. మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరైతున్నారో వాళ్ళే స్టేట్మెంట్ కలిసి చెప్పింది. అలా పెద్ద ఆయన బ్రాకెట్ లో కలవకుండా చంద్రశేఖర్ రావు. మరి ఏమైంది ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? నీ చీకటి బతుకు చెప్పంటావా, చెప్పరా? నీ స్టోరీ చెప్పంటావా, చెప్పరాదు? వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కామ కూర్చుంటాను నేను. నాకు సంస్కారం అంటే వస్తుంది కాబట్టి సంస్కార హీను. నేను పొలైట్ గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటుండే ఆయన. ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ? రోడ్ల మీద ఉరికించి కొడతారు కార్యకర్తలు, ఇలా ఉరికించి కొట్టిన మీ వాళ్ళని కదా. సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటుండే ఇంకా నువ్వు.